ఎలా కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మనం అయితే ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియో టాపిక్ లేకపోతాం ఈరోజు టూ మేజర్ టాపిక్స్ అయితే ఈ వీడియో కవర్ చేయబోతున్నాయి అనమాట ఒకటి వచ్చేసి మనకి నెక్స్ట్ వెపన్ రాయల్ ఏమిటో ఆ గన్ స్కిన్ ఏమిటో నేనైతే చెప్పేస్తాను అనమాట మరియు హాట్ టాపిక్ అనమాట బండింగ్ టాపిక్ మన ఇండియన్ సర్వర్లో ఉన్నాయి కాదు అన్ని సర్వర్లో కూడా క్రిమినల్ బండిల్ రిటర్న్ అనమాట అదే గ్రీన్ క్రిమినల్ అయితే రిటర్న్ వస్తుందని చెప్తున్నారు మన సర్వర్కి వస్తుందా రాదా మిగతా సర్వర్లకి ఎప్పుడు ఇస్తున్నారని కూడా నేను చెప్పేస్తాను కాబట్టి అందరూ ఈ వీడియోని దయచేసి లాస్ట్ స్టోరీ స్కిప్ చేయగా చూసేయండి మరియు మన ఛానల్ కొత్త అయితే తెచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లకే దానిలో పెట్టేసుకున్నా మరియు ఈ వీడియోలో మీకు టాపిక్ నేను చెప్పే విధంగా నచ్చిన నచ్చినట్టయితే కానీ లేదా టాపిక్స్ కవర్ చేసే విధానంగా నచ్చినట్లయితే దయచేసి లైక్ అన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే మీ మొబైల్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఎందుకంటే అప్పుడే ఈ వీడియో వేరే వాళ్ళకి అయితే రికమెండ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మస్తున్నా అన్న సరే అన్న ఈరోజు ఫస్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం అదే అనమాట నెక్స్ట్ వెపన్ రాయల్ గన్ స్కిన్ నైంటీ పర్సెంట్ ఫిక్స్ అయిపోయింది అనమాట మన ఇండియన్స్ తెలిసిందే లాస్ట్ మినిట్లో మార్చు అన్నా మారుస్తారు కామన్గా వచ్చేది అంటే పాజిబుల్ నెక్స్ట్ వెపన్ రాయల్ గన్ స్కిన్ అయితే చెప్తానన్నా మీకైతే మనకి నెక్స్ట్ ఏమిటో కాదు డ్రోజా అనమాట డ్రోజా అవుతుంది లెజెండరీ గన్స్ గన్ అనమాట మనకైతే కాబట్టి స్కిన్ అయితే చూసే బాగానే ఉంది మీ స్క్రీన్ పైన ప్లే అవుతుంది చూడండి స్కిన్ అయితే చాలా బాగుంది కానీ యాట్రిబ్యూట్స్ అయినా చాలా తక్కువ అనిపిస్తున్నాయి డామర్ ప్లేట్ డబుల్ ప్లస్ అంట అక్యూరసీ ప్లస్ అంట మళ్ళీ వచ్చేసి మనకి మూమెంట్ స్పీడ్ మైనస్ అసలు ఏమైనా యాట్రిబ్యూట్స్ ఉన్నా డ్యామేజ్ అయినా రేట్ ఆఫ్ ఫైర్ పెంచిన ఆనందపడే వాళ్ళము కానీ ఏది పెంచలేదు పైగా వాడు మూమెంట్ స్పీడ్ తగ్గించేసాడు ఆ డ్రోజర్కి అసలే మూమెంట్ స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది కానీ ఈసారి ఇంకా తగ్గించేసాడంటే కష్టమనే చెప్పాలి మరియు అమర్ప్రెంటేషన్ డ్రోజర్కి బాగానే ఉంటుంది వెస్ట్నే తొందరగానే పలగ కొడుతుంది కాబట్టి ఎందుకో డబల్ ప్లేస్ ఇందుకు ఇచ్చాడు అర్థం కాలేదు డ్రోజర్తో హెడ్ షార్ట్స్ కూడా బాగానే పడతాయి కానీ ఎందుకో ఆక్యూరిసీవ్ పెంచాడు కానీ ఏదన్నా డ్యామేజు లేదా రేట్ ఆఫ్ ఫైర్ కానీ ఉంటే మంచి గన్స్కి అని చెప్తాను కాబట్టి ఇది అనమాట నెక్స్ట్ వెపన్ రాయల్ పాసిబుల్ వెపన్ రాయల్ అన్న చుట్టుకొని పాసిబుల్ వెపన్ రాయల్ మాత్రమే సరే అన్న క్రిమినల్ బండిల్ గురించి మాట్లాడదాం కొన్ని సర్వలకైతే ఓటింగ్ అని పడ్డం జరిగిందన్నమాట మీకైతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే కనిపిస్తుంది కదమాట అంటే మనకైతే ఓటింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట వాళ్ళకి కొన్ని నాలుగు బండిల్స్ అయితే ఇచ్చారు ఏయా బండిల్స్ అంటే డైనో బండిల్ మరియు గ్రీన్ క్రిమినల్ బండిల్ మరియు మనకి క్లోన్ బండిల్ జోకర్ బండిల్ అయితే వేయడం జరిగిందనమాట అందరూ వాటి రిజల్ట్స్ కూడా ఒక పోస్ట్ కూడా వచ్చేసింది అనమాట ఇది వచ్చి సౌత్ ఆఫ్రికా సర్వర్ వాళ్ళకి మాత్రం మిగతా సర్వర్స్ కూడా ఇలానే అడగడం అయితే జరిగింది ప్రతి ఒక్క సర్వర్లో మనకైతే రిజల్ట్స్ అయితే గ్రీన్ క్రిమినల్ బండిలు మాత్రమే వచ్చాయన్నమాట అందరూ ఓట్ చేసిన దానికే అన్న ఈ క్రిమినల్ ఇంక్యుబేటర్ అయితే వస్తుందా అన్న అంటే కాదు రాదన్నా కానీ ఖచ్చితంగా మనకైతే మనకి గ్రీన్ క్రిమినల్ మాత్రమే వస్తుంది ఏదో వెబ్ ఈవెంట్లో ఇస్తాడు ఖచ్చితంగా వెబ్ ఈవెంట్లో ఎలా ఇస్తారంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు లూట్ చేసుకోవడానికి ఉంటాయి డైమండ్స్ కనీసం మూడు వేలు నాలుగు వేలు డైమండ్లో లూట్ చేసుకోవడానికి ఇస్తాను ఎందుకంటే తెలిసిందే ఇలాంటి రేర్ బండిల్ చేస్తారంటే ఖచ్చితంగా ఫ్రీ ఫైర్ బిజినెస్ ఎలా ఉంటుంది మీకు అన్నది తెలిసిందే కదా మన సర్వర్కి వస్తుందా వస్తుందన్న అంటే ఖచ్చితంగా వస్తుందన్నా కొన్ని సర్వర్స్కి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మీరు చూసారా సౌత్ ఆఫ్రికా సర్వర్కి అయితే ఫోర్టీన్త్ అనమాట ఫోర్టీన్త్ అయితే వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది అనమాట ఈ మంత్ ఫోర్టీన్త్ ఎయిత్ మంత్ ఫోర్టీన్త్ అయితే వాళ్ళకి అయితే రాబోతుంది అనమాట కాబట్టి మన సర్వర్కి వస్తుందంటే ఖచ్చితంగా ఉందన్నమాట మన సర్వర్కి వచ్చిన ఫైల్స్ ఉంటాయి కదా డేట్ ఫైల్స్ దాంట్లో డేటా మైనింగ్ అయితే జరగడం జరిగింది డేటా మైనింగ్ జరగడం తప్ప అన్న అంటే ప్రతి ఒక్కసారి జరుగుతుంది కాబట్టి ఫ్రీ ఫైర్ పట్టించుకోదు కాబట్టి అదేమి ఇల్లీగల్ అని చెప్పలేము కాబట్టి డేటా మైనింగ్ జరిగినట్టయితే దాంట్లో అప్డేట్ ఫైల్స్లో ఏం తెలిసిందంటే మనకు కూడా క్రిమినల్ బండ్లు అయితే రాబోతుంది మేడం అవునన్నా మీరు ఏంటి కరెక్టే గ్రీన్ క్రిమినల్ అయితే రాబోతుంది కానీ ఎలా వేస్తాడు ఎప్పుడు ఇస్తాడని మాత్రం ఫిక్స్ అవ్వలేదు ఈ అప్డేట్ లాస్ట్లో ఇస్తాడు ఎప్పుడు అని మాత్రం ఫిక్స్ ఫిక్స్ కాలేదు ఫోర్త్ అనేవర్సరీ తావాత అనిపిస్తుంది చూద్దామన్నా ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా చెప్తాను గ్రీన్ క్రిమినల్ బండలి గురించి అయితే ఇంక్యుబేటర్ అయితే రాదన్న ఇంక్యుబేటర్ ఇప్పుడు చూసారు ఆల్రెడీ బండల్ ఇంక జరుగుతుంది మనకి అది ఆపరెంట్ అనేది ఆ బండిలు ఇక్యుబేటర్ పెట్టర్ అనమాట మనకు కంటిన్యూ అవుతుంది గ్రీన్ క్రిమినల్ అనేది అడిషనల్గా ఏమి గ్రీన్ అంటే క్రిమినల్ బండిలో అడిషనల్గా ఏమి యాడ్ చేయడు జస్ట్ గ్రీన్ క్రిమినల్ మాత్రం వెబ్ ఈవెంట్లు అయితే రావడం జరుగుతుంది ఇంకేమైనా తక్కువ ఐటమ్స్ అయితే ఇచ్చిన అదే స్కేట్ బోర్డ్ కానీ బ్యాక్ ప్యాక్ కానీ అలా ఏమైనా వెబ్ ఈవెంట్లు ఇచ్చేసి డైమండ్స్ లోట్టుకోవడానికి ఖచ్చితంగా చూసుకుంటాడు వాడు నాకు తెలిసినందుకు లెజెండరీ రాయల్ అనిపిస్తాను లెజెండరీ ఆయన తెలిసిందే కదా అదే టోకెన్ స్పిన్ తిప్తా ఉంటాం మనం కోబా బలా ఇచ్చాడు సేమ్ అలానే ఇస్తాను నాకైతే అనిపిస్తుంది లెజెండరీ ఆయిల్లో ఇస్తే వాడికి కనీసం ఉన్న మూడు వేలు నాలుగు వేలు డైమండ్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు అనమాట మన దగ్గర నుంచి అయితే మాత్రం ఆ క్విప్నెన్ బండేలా ఒక ఫిఫ్త్ ఫైవ్ టోకెన్స్ ఎక్స్చేంజ్ అలా పెడతాడు చూద్దామన్నా నాకైతే ఇలా అనిపిస్తుంది నా గెస్ట్ ప్రకారం ఇన్ని చూసి నై ఫ్రీ ఫైర్ బట్టి అయితే నాకైతే ఇలా అయితే అనిపిస్తుంది చూద్దాం మనమైతే ఎలా ఉంటుందో నెక్స్ట్ క్రిమినల్ బండి ఎలా రాబోతుందో నేనైతే సౌత్ ఆఫ్రికా సర్వర్ వాళ్ళకి లాంచ్ అప్పుడు కూడా ఒక వీడియో పెట్టి వీడియో పెడతాను వాళ్ళకి ఎలా ఇచ్చారనేది కూడా ఖచ్చితంగా నేనైతే పెడతాను అన్నమాట సౌత్ ఆఫ్రికా సర్వర్ వాళ్ళు కూడా కాబట్టి అందరూ వీడియో లాస్ట్ చూసిన చాలా థ్యాంక్స్ అని అందరూ స్కిప్ చేయలేదు అని అనుకుంటున్నాను అందరికీ అనుకుంటున్నాను నేను చెప్పిన టాపిక్స్ గురించి అయితే నెక్స్ట్ యొక్క రోజు ఏమిటంటే డ్రోజా గన్ స్కిన్ అనమాట యాటోబ్యూట్స్ కూడా చూపించేశాను మీ అందరికీ వీడియో నచ్చినట్టే నచ్చినట్టే అనుకుంటున్నాను దయచేసి లైక్ చేసేనన్నా మన మన ఛానల్ కొత్త లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే చాలామంది అన్న అలాంటి సో పోయి చూస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూసినట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఒకవేళ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఎటువంటి డబ్బులు అయితే పడుతుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ని ఎప్పుడు చూసినా ఇస్తున్న ఉంటాను కాబట్టి మీకే ప్రీ అప్డేట్స్ అయితే వేయడం చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్స్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లగా దాన్ని పడుకున్నా మళ్ళీ వీడియోని లైక్ చేసేనైనా సీ దో నెక్స్ట్ వీడియో బై బాయ్